పిన్న వయస్కులతో పోటీ పడ్డ సివిల్స్ ర్యాంకర్ వాయిస్ దరిపెల్లి రమేష్ ర్యాంక్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి మా స్వగ్రామం నాన్న రాయమల్లు సింగరేణి ఉద్యోగి అమ్మ పుష్ప గృహిణి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఎంఎస్సి చేసి స్థిరపడ్డారు నాకు భార్య సునీత ఆరు ఏడు తరగతులు చదువుతున్న ఇద్దరు పాపలు ఉన్నారు త్రిపులీతో వరంగల్ పాలిటెక్నిక్లో డిప్లొమో చేసిన తర్వాత ఉస్మానియా ఇంజనీరింగ్లో అదే బ్రాంచ్లో బీటెక్ చేశాను ప్రస్తుతం బీహెచ్ఈఎల్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ఐదవ యత్నంలో సివిల్స్లో నాకు ఈ ర్యాంకు వచ్చింది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నా ఆప్షనల్ సబ్జెక్ట్ మెంటార్గా ఎంవి రామారావు గారు బాగా సహాయం చేశారు మనోజ్ షోని బోర్డు నన్ను ఇంటర్వ్యూ చేసింది నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఆప్షనల్ సబ్జెక్టు పైన నన్ను ఎక్కువగా అడిగారు వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథపై కొన్ని ప్రశ్నలు అడిగారు రెండు వేల పదహారులో ఇంటర్వ్యూలో పోయింది అప్పట్లో పన్నెండు మార్కులు తక్కువ రావడంతో సెలెక్ట్ కాలేకపోయాను రెండు వేల పద్దెనిమిదిలో ఎస్సే సరిగా రాయలేకపోయాను ప్రజెంటేషన్లో లోపం ఉందని గ్రహించిన నేను మరింత కష్టపడ్డాను ముఖ్యంగా మార్క్ టెస్టులు చాలా ఎక్కువగా రాసేవాడిని వాటిని ఫ్యాకల్టీతో దిద్దించుకొని లోపాలను సవరించుకునే ప్రయత్నం చేసేవాడిని అన్నింటికి మించి వయస్సు మీరుతుంది కొత్తగా రంగంలోకి వస్తున్న వారితో పోటీ పడలేకపోతున్నాను అనే దిగులు ఒకటి ఉండేది భార్య పిల్లలు హాయిగా ఉద్యోగం ఉంది కదా ఎందుకొచ్చిన ఈ కష్టాలని మిత్రులు కూడా ఆట పట్టించేవారు అయినప్పటికీ ఒకే రకమైన పట్టుదల పెరిగింది ఏదో ఒక సర్వీసు సాధించిన తర్వాతే విశ్రమించాలన్న కసి పెరిగింది దాంతో లోపాలు అన్ని సవరించుకొని ఈసారి ప్రయత్నం చేశాను ఈ పర్యాయం ఏమీ రాకున్నా మరోసారి రాసేవాడినే తప్ప వదిలిపెట్టేవాడిని కాదు లక్ష్యం ఉన్ ఉన్నతమైనప్పుడు కష్టపడితేనే సాధించగలం మధ్యలో విడిచిపెడితే ఏమీ ఉండదు అని భావించేవాడిని మధ్యలో వదిలేస్తే లక్ష్యానికి అర్థం ఉండదనిపించేది నిరాశకు లోనైనప్పుడు ఇదే నన్ను తట్టి లేపేది ఇది సివిల్స్ ర్యాంకర్ వాయిస్ నెక్స్ట్ న్యూస్ ఇన్నోవేషన్లో ఏఐసిటిఈ ఎంబీఏ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ సరికొత్త పీజీ ఆరు ఎంబీఏ కోర్సును ఈ ఏడాది నుండి పరిచయం చేస్తుంది ఇన్నోవేషన్ ఆంత్రప్రెన్యూర్షిప్ అండ్ వెంచర్ డెవలప్మెంట్ ఐఐవిలో ఈ కోర్సును ఆఫర్ చేస్తుంది ఇది పూర్తిగా అనేక అనేక అవకాశాలను అభ్యర్థులకు కల్పించే కార్యాచరణ ఉన్న ప్రోగ్రామ్స్ నాలుగు సెమిస్టర్లు వివిధ మోడల్స్గా ఈ కోర్సును మలిచారు పరీక్ష విధానం అర్హత కనీసం యాభై శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సు చేసేందుకు అర్హులు దీనిలో ప్రవేశం కోసం ఏఐసిటిఈ ప్రత్యేకించి సెప్టెంబర్ ఐదున ఆన్లైన్ టెస్టును నిర్వహిస్తుంది రెండు గంటల కాల వ్యవధి కలిగిన ఈ పరీక్షలో వన్ ఫిఫ్టీ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడు బిజినెస్ మేస్ అవేర్నెస్ ఆఫ్ బిజినెస్ స్టార్టప్ అఫైర్స్ లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ రీడింగ్ కాంప్రిహెన్షన్ సైకోమెట్రిక్ అసెస్మెంట్ నుంచి ప్రశ్నలు ఉంటాయి వెయిటేజీ ఇలా సీటు ఎంపికలో ఈ టెస్టులో సాధించిన స్కోరుకు నలభై శాతం వెయిటేజ్ ఇస్తారు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఎస్ఓపి రికమెండేషన్ లెటర్కు పది శాతం అనుభవం అలాగే సాధించిన విజయాలకు పది శాతం ఇంటర్వ్యూకు నలభై శాతం వెయిటేజీ ఇచ్చి మరీ నిగ్గు తేలుస్తారు వరంగల్లోనూ కోర్సు వరంగల్లోని ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ కోర్సును ఎంబీఏగా అందిస్తున్నారు దీంతో దేశవ్యాప్తంగా పదిహేను యూనివర్సిటీ కాలేజీల్లో దీన్నే ఎంబీఏ పీజీ అందిస్తున్నారు ఒక్కో సంస్థలో ముప్పై సీట్లు మొత్తం నాలుగు వందల యాభై సీట్లు మాత్రమే ఉన్నాయి సమాచారం ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు ఆఖరు తేదీ ఆగస్టు ట్వంటీ ఎయిట్ పరీక్ష ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మహిళలకు ఎస్సీ ఎస్టీ ఈబీసీ దివ్యాంగులకు మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ ఆన్లైన్ మార్క్ టెస్టు సెప్టెంబర్ ఒకటి రెండు ప్రోక్టర్ ఆన్లైన్ టెస్ట్ సెప్టెంబర్ ఫైవ్ వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఐసిటిఈ ఐఎన్డిఐఏ డాట్ ఓఆర్జీ इंको सैट डब्ल्यू 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 डाट एम ईसी डाट जीओवी डाटइन रिजिस्ट्रेशन लिंक हेचटीटीपी सी सीबीटी एक्सी डाटर इंजीनियर कॉलेज डबल्यू 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 डाटरइसीडबल्यू एआर एएन जीएल डाट एसी डाट इन ओके थैंक यू फॉर वाचिंग